వెల్కమ్ టు బీహెచ్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ఇన్ తెలుగు. వైర్లెస్ కమ్యూనికేషన్లో సెకండ్ యూనిట్ సిడిఎంఏ కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, దాని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఇప్పుడు పర్టికులర్గా ఈ వీడియోలో చూస్తాము. కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అంటే ఏంటి, అసలు ఈ కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్లో ఏం జరుగుతుంది అన్నది క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ గురించి అర్థమవుతుంది. సో అసలు సిడిఎంఏ అంటే కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. స్టాండ్స్ ఫోర్ కోడ్ డివిజన్ ఫోర్ మల్టిపుల్ యాక్సెస్, మల్టిపుల్ యాక్సెస్, అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ considered a path breaking wireless technology, path breaking wireless technology. Wireless technology due to its several superior properties, its several superior properties. సో సిడిఎంఏ అంటే ఏంటి, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. సో ఇది ఏంటంటే ఇట్ కన్సిడర్ ఏ పాత్ బ్రేకింగ్ వైర్లెస్ టెక్నాలజీ, పాత్ బ్రేకింగ్ వైర్లెస్ టెక్నాలజీ. సో అయితే ఇది ఫస్ట్ ఎప్పుడు అంటే వచ్చింది మెయిన్గా నార్త్ అమెరికన్ వాళ్ళు యూజ్ చేశారు. సో క్లియర్గా ఇట్ వాజ్ ఫస్ట్ ఎంప్లాయిడ్ ఇన్ సెకండ్ జనరేషన్ IS 95 సెల్లర్ స్టాండర్డ్ విచ్ ప్రీడామినెంట్లీ యూజ్డ్ ఇన్ ఎవరు యూజ్ చేశారంటే యూజ్డ్ ఇన్ నార్త్ అమెరికన్ అండర్ బ్యాండ్ నేమ్ CDMA 1. సో ఇది సెకండ్ జనరేషన్లోని. సో లాటరల్ అలా థర్డ్ జనరేషన్ వరకు డెవలప్ అయ్యింది. ఆల్సో ఫామ్ ఏ బేసిక్స్ ఫర్ సెవరల్ అడ్వాన్స్డ్ థర్డ్ జనరేషన్. సో అలా సెకండ్ జనరేషన్లో డెవలప్ అవుతూ థర్డ్ జనరేషన్లో కూడా వచ్చింది. సో మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే ఇట్ ఆల్సో ఫార్మ్స్
the basics for several advanced several advanced third generation that is 3G standard such as wideband CDMA. సో మనం థర్డ్ జనరేషన్ లో యూజ్ చేసుకునేది ఇక్కడ మనకి సిడిఎంఏ 1 సెకండ్ జనరేషన్ లో యూజ్ చేసుకున్నది. అదే థర్డ్ జనరేషన్ లో యూజ్ చేసుకునేది ఏంటి అంటే డబ్ల్యూసిడిఎంఏ వైడ్ బ్యాండ్ పోర్ట్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, వైడ్ బ్యాండ్ పోర్ట్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము హై స్పీడ్ డౌన్లింక్ ప్యాకెట్ యాక్సెస్ as well as high speed uplink packet access. So third generation low high speed downlink packet access. Adhe rakamga high speed uplink packet access, high speed downlink packet access, high speed uplink packet access. So దీన్ని పర్టికులర్ గా ఇందులో యూజ్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా CDMA 2000 so one evaluation data optimized, so and one evaluation data optimized, one evaluation data optimized. So మనకి పర్టికులర్ గా ఈ CDMA కాన్సెప్ట్ అనేది సెకండ్ జనరేషన్ లో యూజ్ చేసుకునేటప్పుడు సిడిఎంఏ 1 అని, సో అండ్ థర్డ్ జనరేషన్ లో యూజ్ చేసుకునేటప్పుడు వైడ్ బ్యాండ్ సిడిఎంఏ అని. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అంటే, సో ఇలా హై స్పీడ్ డౌన్లింక్ ప్యాకెట్ యాక్సెస్, హై స్పీడ్ అప్లింక్ ప్యాకెట్ యాక్సెస్, సిడిఎంఏ 2000, వన్ ఎవల్యూషన్ డేటా ఆప్టిమైజ్డ్. సో అయితే ఈ పర్టికులర్ గా ఈ సిడిఎంఏ కాన్సెప్ట్ అనేది ఏ రకంగా వర్క్ అవుతుందంటే, ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ యాక్సెస్. ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ యాక్సెస్ అంటే మల్టిపుల్ యాక్సెస్ కాన్సెప్ట్ తో ఈ పర్టికులర్ గా ఈ సిడిఎంఏ కాన్సెప్ట్ అనేది డెవలప్ అయింది. సో జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైడ్ కమ్యూనికేషన్ లో ఏంటి అంటే, దెర్ ఇస్ అ డెడికేటెడ్ లైన్ బిట్వీన్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్. సో మనకి డెడికేటెడ్ లైన్ అనేది ఉండాలి. సో మనకి అది వైడ్ కమ్యూనికేషన్ లో మనం మాట్లాడుకుంటున్నాం. అదే వైర్లెస్ నెట్వర్క్ దగ్గరికి వచ్చేసరికి మొబైల్ ఫోన్స్, అదర్ వైర్లెస్ కమ్యూనికేషన్స్. సో వీటిల్లో మనకి ఏంటి అంటే రేడియో ఛానల్ త్రూ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిటింగ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి మల్టిపుల్ యాక్సెస్ అనేది ఏ రకంగా వర్క్ అవుతుంది అంటే, ఇట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ మెయిన్లీ ఇట్ ఇస్ ఏ హార్ట్ ఆఫ్ మోడ్రన్ వైర్లెస్ కమ్యూనికేషన్, వైర్లెస్ టెక్నాలజీస్ ఎస్పెషలీ 3G 4G సెల్యులార్ టెక్నాలజీస్, ఎస్పెషలీ 3G 4G సెల్యులార్ టెక్నాలజీస్ లో మనకి సిడిఎంఏ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో మనం ఆల్రెడీ డిఫరెంట్ జనరేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ జనరేషన్ లో ఎఫ్డిఎంఏ టెక్నిక్ మీద వాడుకున్నాం, అంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్. సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ని అలోకేట్ చేస్తున్నారు. సెకండ్ జనరేషన్ లో మనం మాట్లాడుకుంది ఏంటంటే టీడిఎంఏ, టైం డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. సో విత్ హెల్ప్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైం బట్టి డేటా ట్రాన్స్మిటింగ్. సో థర్డ్ జనరేషన్ దగ్గరికి వచ్చేసరికి అలోకేటెడ్ సో సిడిఎంఏ అలోకేటెడ్ డిఫరెంట్ పోర్ట్స్, ఒక్కొక్క దానికి డిఫరెంట్ పోర్ట్స్ ని అలోకేట్ చేసి సో ఈ థర్డ్ జనరేషన్ లో సిడిఎంఏ టెక్నిక్ ని మనం యూజ్ చేసుకోవడం అనేది
జరుగుతుంది. అయితే పర్టికులర్ గా ఈ సిడిఎంఏ అనేది కీ టెక్నాలజీ విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ 3G వైర్లెస్ స్టాండ్స్. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ గా 3G దాంట్లో మనకి ఈ సిడిఎంఏ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. సో పర్టికులర్ గా ఇక్కడ టైం డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, అంటే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. సో డిఫరెంట్ యూజర్స్ ఆర్ అలోకేటెడ్ డిఫరెంట్ పోర్ట్స్. సో డిఫరెంట్ యూజర్స్ కి డిఫరెంట్ పోర్ట్స్ అనేవి అలోకేటెడ్ అవుతుంది. సో యూజ్ దట్ కోడ్ ఫర్ మల్టిపుల్ యాక్సెస్, కోడ్స్ యూజ్ చేసుకొని యూజర్ కోడ్స్ ఫర్ మల్టిపుల్ యాక్సెస్. ఇక్కడ ఏంటి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అనేవి అలోకేట్ అవుతాయి. సో ఒక్కొక్క బ్యాండ్ ని బట్టి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అలోకేట్ చేసుకున్నందుకు వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, పర్టికులర్గా ఒక్కొక్క టైం స్లాట్ లోని ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మనం ట్రాన్స్మిట్ చేసుకుంటే అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే డిఫరెంట్ యూజర్స్ ఆర్ అలోకేటెడ్ డిఫరెంట్ కోడ్స్ యూజ్ ఫర్ మల్టిపుల్ యాక్సెస్. సో పర్టికులర్గా ఈ సిడిఎంఏ అనేది మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్ పైన వర్క్ అవుతుంది అని మాట్లాడుతున్నాం ముందుగానే. సో ఈ రకంగా మనకి జనరల్గా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేస్ స్టేషన్ తోటి మనం కంపేర్ చేసుకున్నట్లయితే, ఐ జస్ట్ డ్రాన్ వన్ బేస్ స్టేషన్. సో ఒక బేస్ స్టేషన్తో మనం కంపేర్ చేసుకున్నాం. సో సపోజ్ ఇది ఒక బేస్ స్టేషన్ అనుకుందాం, బేస్ స్టేషన్. సో డిఫరెంట్ యూజర్స్ ఉన్నారు, డిఫరెంట్ యూజర్స్, యూజర్ వన్ యూజర్ టూ, డిఫరెంట్ యూజర్స్. సో ఆర్ యూజింగ్ కామన్ ఇంటర్ఫేసింగ్. సో అంటే ఏంటంటే ఈ రెండిటికి, ఈ రెండు యూజర్స్కి ఒకటే బేస్ స్టేషన్ నుంచి మనకి సో రిసీవ్ అయితే, సో పర్టికులర్గా ఈ ఛానల్ ఏమంటామంటే రేడియో ఛానల్, అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ జరుగుతుంది త్రూ రేడియో ఛానల్. రేడియో ఛానల్, సో కామన్ ఎయిర్ ఇంటర్ఫేస్. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కామన్, అంటే ఈ రెండింటికి మనం మధ్యలో జరిగేది ఏంటంటే కామన్ ఎయిర్ ఇంటర్ఫిరెన్స్. ఎయిర్ అనేది మనకి మీడియం కింద అవుతుంది, కామన్ ఎయిర్ ఇంటర్ఫిరెన్స్. సో మల్టిపుల్ యూజర్స్ షేర్డ్ కామన్ రేడియో ఛానల్. సో మల్టిపుల్ యూజర్స్, డిఫరెంట్ మల్టిపుల్ యూజర్స్ ఆర్ షేర్డ్ కామన్ రేడియో ఛానల్. సో ఇది పర్టికులర్గా ఇంట్రడక్షన్ టు దట్ సిడిఎంఏ గురించి. అయితే ఈ సిడిఎంఏ మెకానిజం అనేది ఏ రకంగా వర్క్ అవుతుంది ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.